అందరికీ జై భీమ్. నా పేరు రూతులపాటి భరతభూషణ్ రాజు, స్టేట్ కన్వీనర్ మాలక ఉద్యోగుల సంఘం. మా జిల్లా దళిత హక్కుల పరిరక్షణ సమితి జేఏసీ తరఫున మా సోదరి కమిషనర్ ట్యాక్స్ ఉద్యోగిని కుమారి రాజేశ్వరికి జరుగుతున్నటువంటి అట్రాసిటీ, ఆ డిపార్ట్మెంట్లో గుడుమూరు నాగార్జున అనే ఒక అధికారి తన ఇష్టారాజ్యంగా ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉద్యోగులుగా కామన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే దాన్ని ఉల్లంఘించి తన ఇష్టారాజ్యంగా తను చెప్పిందే వేదం, తన మాట వినకపోతే ఎవరి బద్నాం చేస్తామనే ధోరణిలో ఒక ఒంటరి విధైనటువంటి ఒక దళిత ఉద్యోగిని హరాస్ చేస్తూ ఒక ఏడాదిగా ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళాడు. ఆమె ఉద్యోగ సంఘాల్లో నాయకురాలుగా, జిల్లా నాయకురాలుగా, అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు ఏపీజీఏకి. ఆ లోకల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని వేరే వర్గాలకి కొమ్ముకొస్తూ ఈమెని సోషల్ బాయ్కట్, సాంఘిక బహిష్కరణ చేశారు. ఆఫీసులో ఎవరు మాట్లాడరు, ఎవరు పలకరించరు. అట్లీస్ట్ వాళ్ళ డీడీఓ జాయింట్ అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ కూడా ఈవిడితో ఏం చేయదు. ఇదివరలో గతంలో ఉద్యోగ జీతం ఆపడం, బాధ్యతలు సరైన సీట్ అలాట్ చేయకుండా చేయడం లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటన్నింటి తర్వాత ఇప్పుడు రీసెంట్గా తనైతే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, తన సంఘంలో ఉన్న సహచరులు ఎవరైతే తన డిపార్ట్మెంట్లో ఉన్నారో, భాస్కర్ అనే ఉద్యోగిని ఒక ఏడాదిన్నరగా రీపోస్టింగ్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. అదేమని అడిగితే, నువ్వు ఆ ఎస్సీ దాని వెనకాల తిరుగుతున్నావు కాబట్టి నీకు ఉద్యోగం, నీకు రీపోస్టింగ్. ఇది ఆయన తంతు. తను అడిగేవారు లేరు, తను ఢీకొట్టేవారు లేరు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అంగబలం, అర్ధబలం ఉన్నటువంటి అధికారిగా చచ్చిపీరిపోయి బాహాటంగా కులం పేరుతో ఆ మాలదాన్ని, ఆ ఎస్సీ దాన్ని వెనకాల తిరుగుతున్నారు. ఎస్సీది మీకు లీడరా అంటే అవహేళన చేస్తూ చాలా దారుణంగా కేక్ చేస్తున్నారు. అడగడానికి ఎవరు సరిపోవడం లేదు ఆయనకి. అడిగితే తను ఇంకో వేరే రూట్లో ఉన్నతాధికారులతో ఆఖరికి గతంలో ఆవిడికి ఒక చిన్న బురువర్గటి ఒక ప్రొసీజర్ వైలేషన్ తన ఉన్నతాధికారికి డిపార్ట్మెంట్ జరుగుతున్న అవినీతి గురించి తెలియజేసినందుకు డైరెక్ట్ అప్రోచ్ ఎందుకు అయ్యావు అని చెప్పి దగ్గర నుంచి రెస్పెండ్ చేయించు. అది హైకోర్టు చీపట్లు పెట్టి ఒక అన్యాయం నిర్ధారించడానికి దానికి ప్రొసీజర్ ఏంటి, త్రూ ప్రాపర్ ఛానల్ ఏంటి? ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా. రాష్ట్రపతికి ఒప్పు చేసిన రాష్ట్రపతి కూడా మనం నిలదీయచ్చు, సివిలియన్గా మనకు రైట్ ఉంది. అవన్నీ వదిలేసి ఆవిడ అఫీషియల్ ఫార్మాలిటీస్ ప్రొసీజర్ని వైలేట్ చేసిందని కక్ష కట్టుకుని ఆవిడని సస్పెండ్ చేస్తే హైకోర్టు పుణ్యాన గౌరవ న్యాయస్థాన పుణ్యాన తిరిగి ఉద్యోగం పొందింది ఆవిడ. ఇంత వైలేషన్ ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ముఖ్యంగా జిల్లాలో దళిత ఉద్యోగుల్ని ఒక పథకం ప్రకారం వేధింపులు అనేవి చాలా తీవ్రంగా జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. ఏ దళిత ఉద్యోగి జోలు పెట్టినా, ఏ మహిళైనా పురుషులైనా, దళితులు మా దళితులు ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉద్యోగుల్ని వేధించినా సరే అందరికీ మేము ఈ విధంగానే కౌంటర్ ఇస్తూ పెద్ద ఎత్తున మీ కార్యక్రమాల ఆఫీస్ ఎదుట, వాళ్ళ ఆఫీస్ ఎదుట, వాళ్ళ హెచ్ఓడీలు ఎదుట మేము ధర్నా చేసి వాళ్ళు శిక్ష పడే వరకు మేము పోరాడతామని ముఖ్యంగా మీ ప్రతి మీ పాత్రికేయ మిత్రులకి అందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ రాజేశ్వరి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మేము 2012లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెట్టాము. ఇప్పుడు కేసు రిజిస్టర్ అవుతుంది. గౌరవ ఎస్పీ, యువ అధికారి, జిల్లా అధికారి వారికి సవినయంగా మేము అంతా మనవి చేశాము. వారు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి కేసు రిజిస్టర్ చేసి ఆ అధికారి మీద, ఆయన ఎంత పెద్ద అధికారి అయినా సరే అధికారి మీద అట్రాసిటీ లాడ్జ్ చేయలేగా, అతని మీద దర్యాప్తు జరిగేలాగా మేము డిమాండ్ చేస్తూ సోదరి రాజేశ్వరికి న్యాయం జరగాలని, అంతవరకు మా పోరాటం ఆగమని జిల్లా దళిత హక్కుల పరిరక్షణ సమితి తరఫున మరి పెద్దలు పాత దుర్గారావు గారు, మరి మా అజ్జరా గారు, మరి మా ప్రతాప్ గారు, మేమంతా కూడా డేనియల్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. సంఘం తరఫున మిగతా వాళ్ళందరూ, అభిమానులందరూ వచ్చారు. మిగతా వాళ్ళందరికీ వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఈ పోరాటాన్ని మరి కొంచెం ఉధృతం చేస్తాం, న్యాయం జరగకపోతే అనే దాన్ని సవినీయంగా మీకు అందరూ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.